గ్రీన్ పీస్ రోటీ చేస్తున్నాను ఈ రోజు. ఓకే, సో గ్రీన్ పీస్ రోటీ వెరీ హెల్దీ రోటీ అన్నమాట. ఓకే, సో ఏంటంటే కొంచెం కాంబినేషన్స్ చూస్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టు బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి అంటే సో ప్రతిదీ కూడా మనం డిఫరెంట్గా కుక్ చేయలేము. కాంబినేషన్స్ చూస్ చేస్తేనే కొంచెం మనకు చాలా త్వరగా ఆ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం అచీవ్ అవ్వగలుగుతాం అన్నమాట. అండ్ చాలా మంది ఇప్పుడు రోటీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు రైస్ బదులు, సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోటీస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఈ రోజు మన రెసిపీకి కావాల్సిన ఐటమ్స్, ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చేసారు. గ్రీన్ పీస్ మీరు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చారు. గ్రీన్ పీస్ ఆల్రెడీ పర్ఫెక్ట్. సో కొంచెం డిఫరెంట్ అన్నమాట, రోటీస్ అనేది రెగ్యులర్ గా తింటూ ఉంటాం ఇందాక మాట్లాడుకున్నట్టు, సో కొంచెం డిఫరెంట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. అండ్ వేరే పక్కన ఏ చట్నీ కర్రీ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే పచ్చిమిర్చి అన్ని కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నాం. పర్ఫెక్ట్. సో మరి ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ మనం అవన్నీ మిక్సీ పట్టేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో బటానీ పేస్ట్ లాగా. పర్ఫెక్ట్, సో స్టార్ట్ చేయండి మరి. బాయిల్డ్ గ్రీన్ పీసెస్ 1 బౌల్, సెకండ్ రెడ్ చిల్లీస్, తర్వాత వచ్చేసి గార్లిక్, తర్వాత వచ్చేసి జింజర్, తర్వాత కొత్తిమీర. సో పర్ఫెక్ట్గా అవన్నీ మిక్సీ పట్టాలి అంటే ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్గా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి ఈ గోధుమ పిండి కలుపు, అది ఆ పేస్ట్ అనేది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో బౌల్ గోధుమ పిండి. ఓకే, తర్వాత వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా జీలకర్ర, తర్వాత ఇదైతే మనం ఏదైతే ముందుగా పేస్ట్ చేసుకుందామో అదంతా ఇందులోకి వేసేసుకోవాలి. బటానీ పేస్ట్ అండ్ గోధుమ పిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనకి చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా అక్కడ వరకు కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ అయితే కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఆ మిక్స్చర్ అనేది మాయిస్చర్గా ఉంటుంది కదా మనకు. సో ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తూ ఉంటానండి. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏంటి? నేను మా హస్బెండ్ ఇద్దరే. అంతేనా? ఓకే, సో ఇద్దరే కాబట్టి కొంచెం ఎక్కువ వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. చాలా టైం ఉంటుంది బాగా. టైం కొంచెం పొడిపిండి వేసేసుకొని చపాతీలో ఒత్తుకోవాలి. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? హస్బెండ్ వచ్చేసి ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్. సో మరి మీకు బోర్ కొట్టుతుందా ఇంట్లో? వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏమైనా చేస్తారా? హాబీస్ అలా ఏమైనా ఉన్నాయి? ఇలా ఈటీవీ ప్రోగ్రాంలో వచ్చే వంటలన్నీ చూసేసి ట్రై చేస్తూ ఉంటాను. వా, సో పర్ఫెక్ట్గా అయిపోయింది చపాతీ కూడా. నేను ప్యాన్ కూడా హీట్ చేస్తాను. ఓకే, సో ఇంకా వేసేసుకుందాం అది. చపాతీని నెయ్యితో కానీ వెన్నతో కానీ కూడా కాల్చుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడైతే మనము బటర్ యూస్ చేస్తున్నాము చక్కగా, వెన్న నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యితో కూడా యూస్ చేయొచ్చు. పర్ఫెక్ట్. అండ్ వేరే సెపరేట్ డిష్ ఏం అక్కర్లేదు, కొంచెం యోగర్ట్ కానీ పెరుగు కానీ యూస్ చేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్. ఓకే, సో పర్ఫెక్ట్గా కాలింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకుందాము. రోటీ రెడీ అయిపోయింది లాసియా గారు. ఓకే,
గ్రీన్ పీస్ రోటీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. గ్రీన్ పీస్ రోటీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 3, అల్లం కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1/2 కప్పు, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు. గ్రీన్ పీస్ రోటీ తయారు చేసుకునే విధానం: మిక్సీ చార్లో ఉడికించిన పచ్చి బఠానీలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన అల్లం, కొత్తిమీర వేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, జీలకర్ర, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని రోటీలో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ పీస్ రోటీ రెడీ.